హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ప్రెజెంట్ వచ్చి వ్లాగ్ ఏటన్స్ అనుకుంటున్నారా? కొత్త వాషింగ్ మిషన్ మేము కొన్నాము, మా అన్నయ్య కొన్నాడు మా కోసం. ఎందుకంటే మా అమ్మకి ఇబ్బంది అవుతుంది, ఏకం బట్టలు ఎక్కువ ఉతికేస్తుంది. ఇంకా నేను కూడా ఉతుకుతున్నాను, కానీ హెవీవి అయితే నేను ఉతకలేను కదా. ఇంకా మా అమ్మ కూడా ఉతుకుతుంటుంది హెవీగా, తనకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా వాషింగ్ మిషన్ అనేది మా అన్నయ్య మాకు కొనిసిచ్చాడు. మేము ఫస్ట్ నుంచి మేము వాషింగ్ మిషన్ కొనుక్కోవాలని అనుకుంటున్నాము. ఫైనల్గా అయితే మేము వాషింగ్ మిషన్ అనేది మేము కొనేసాము. సో ఆ వాషింగ్ మిషన్ బోష్ కంపెనీది. సో ఆ వాషింగ్ మిషన్ ఎలాగుంటుంది ఏ టైమ్స్ మీకు చూపిస్తాను. అది ఎప్పుడు వచ్చింది అని అనుకుంటే నిన్న వచ్చింది. అది చాలా హెవీగా ఉంది. ప్రెజెంట్ అయితే మేము కిచెన్ రూమ్లో పెట్టాను, అది ఎక్కడ పెట్టాను అనేసి మీకు చూపిస్తాను. కాకపోతే ఈరోజు వచ్చేసి అది ఇన్స్టాలేషన్ చేస్తారనమాట వాషింగ్ మిషన్ని. ఫోన్ చేశారు కంపెనీ వాళ్ళు ఈరోజు వచ్చి మేము చేస్తామనేసి. సో వాళ్ళు ఇంకా రావడానికి ఇంకా 1.5 అవర్ అలా పడుతుంది అనేసి అన్నారు. సో అలాగే అన్బాక్సింగ్ వీడియో అవుతుంది, అలాగే ఇన్స్టాలేషన్ వీడియో కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే అన్బాక్సింగ్ అంటే ఓపెన్ చేసి చూపించాలి కదా, అది మేము ఓపెన్ చేసేంత ఇది లేదు, ఎందుకంటే చాలా హెవీగా ఉంది కదా. అలాగే వాళ్ళు వస్తారు కదా ఇన్స్టాలేషన్కి, అప్పుడు అది ఫుల్గా ఓపెన్ చేస్తారు కదా, ఆ టైం అప్పుడు నేను వీడియో తీస్తాను ఎలాగ ఇన్స్టాలేషన్ చేస్తారు అనేసి. ఇంకా నాకు కూడా నేర్చుకుంటాను అనమాట. నేనైతే పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే వాళ్ళ దగ్గర వాషింగ్ మిషన్ ఉంది, వాళ్ళది ఎల్జీ అనమాట. అక్కడైతే నేను నేర్చుకున్నాను. కాకపోతే ఇది వేరే కంపెనీ కదా, నాకు కొంచెం నేర్చుకోవడం టైం పడుతుంది. వాళ్ళు వస్తారు కదా ఇన్స్టాలేషన్కి, ఆ టైం అప్పుడు ఎలా యూజ్ చేస్తారు, ఎలాగే ఏటనిసి సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఏటనిసి వాషింగ్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఏటనిసి నేను పూర్తిగా నేర్చుకుంటాను. అది ఇప్పుడే నేను ఎక్కడ పెట్టాను ఆ వాషింగ్ మిషన్ అనేది నేను చూపిస్తాను. ఇంకా మేము ఎక్కడ పెట్టబోతున్నాం ఆ వాషింగ్ మిషన్, మేము ఎలా యూజ్ చేయబోతున్నాం అవన్నీ మీకు ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తాను. కిచెన్ రూమ్కి అయితే నేను వచ్చేసాను. ఇదే మీరు ఫస్ట్ టైం కదా మా కిచెన్ రూమ్ చిన్న లిటిల్ బిట్గా చూస్తున్నారు. నేను ఫుల్గా అయితే మా హోమ్ టూర్ తర్వాత నేను చేస్తాను. ప్రెజెంట్ అయితే మీకు చెప్పాను కదా ఎక్కడ మేము పెట్టామనిసి వాషింగ్ మిషన్, ఇదిగోండి మా వాషింగ్ మిషన్ వచ్చింది. ఈరోజు అయితే దీన్ని అయితే ఓపెన్ చేసి మేము చూసాము. ఇంకా చూసిన తర్వాత ఇంకా ఎలాగుంది ఏటన్స్ మేము చూసాం ఇలాగ ఓపెన్ చేసి. కాకపోతే ఫుల్గా అయితే మేము ఓపెన్ చేయలేదు ఈ వాషింగ్ మిషన్ అయితే. వాళ్ళు వస్తారని అన్నాను కదా, వాళ్ళు వచ్చినప్పుడు అయితే నేను ఓపెన్ చేసి మీకు అది చూపిస్తాను. సో ఈ వాషింగ్ మిషన్ మేము ఎక్కడ పెట్టబోతున్నాం అనేసి ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ ప్లేస్లోనే మేము వాషింగ్ మిషన్ పెట్టబోతున్నాము. ఈ పైన హీటర్ అది ఉంది, ఇక్కడ బెంచ్ ఉండేది కదా, ఈ బెంచ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాము. ఇక్కడ అన్వాంటెడ్ అన్ని స్టఫ్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మేము ఖాళీ అవన్నీ చేసాం. ఈరోజు ఇన్స్టాలేషన్కి వస్తారు కాబట్టి బాష్ కంపెనీ నుంచి ఒక అతను వచ్చేసారు, ఇంకా వాషింగ్ మిషన్ని సెట్ చేస్తున్నారు. అనేది వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది ఎలాగ ఆన్ అవుతుంది ఏటన్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. వాషింగ్ మిషన్ లోని బట్టలు అనేది నేను పెట్టాను అనమాట. ఇప్పుడు ఇది ఎలాగ ఆన్ అవుతుంది, దీని ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. స్విచ్ అనేది నేను వేస్తాను. వేసాక ఇక్కడ మనకి కాటన్ పెట్టుకోవచ్చు, కాటన్స్ ఆఫ్ లేపుల్ ఇన్ సింథటిక్ మిక్స్లో డెలికేట్స్, ఇంకా వూల్, డ్రమ్ డెస్కల్, క్విక్ వాష్, ఫ్రెష్ వాష్, కిడ్స్ వేర్, యాంటీ బ్యాక్టీరియల్, జీన్స్, స్పోర్ట్స్ వేర్. ఇది స్పిన్ అండ్ డ్రై చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏం చేయాలంటే మనము కాటన్లోనైనా పెట్టుకోవచ్చు అనమాట బట్టలు మనం పెట్టుకున్నప్పుడు. ఇందులో ఇంకా దీంట్లో మనము దుప్పట్లు అవన్నీ కూడా మనం పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ వేర్ అవన్నీ పెట్టుకోవచ్చు, ఇంకా మన షూస్ కూడా అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో నా బట్టలు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు నేను దీన్ని క్విక్ వాష్లో పెడతాను అనమాట. క్విక్ వాష్ అంటే 15 to 30 మినిట్స్ తీసుకుంటుంది. ఇది డోర్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ మనము
లిక్విడ్ వేసుకుంటాము. ఇంకా ఇక్కడ మనము కంఫర్ట్ అనేది వేసుకుంటాము. ప్రెజెంట్ అయితే నేను లిక్విడ్ అనేది వేసుకుంటాను. నేను 1.5 కప్ లిక్విడ్ అనేది ఇక్కడ వేస్తాను. నేను 15 మినిట్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి క్విక్ వాష్లోన నేను ఇప్పుడు 15 మినిట్స్లో పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి టచ్ అన్నమాట, ఆల్రెడీ మనకి ఇక్కడ 15 అని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అనేసి ఉంటుంది, స్టార్ట్ బటన్ నొక్కుతాను. దాని తర్వాత యాంటీ ట్యాంగిల్ ఉంటుంది. యాంటీ ట్యాంగిల్ అంటే మన బట్టలు అనేది చుట్టకుండా అలాగ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను యాంటీ ట్యాంగిల్ మోడ్లో పెడతాను. ఇంకా మనం స్పీడ్ ఇంకా పెంచుకోవాలంటే స్పీడ్ పెంచుకోవచ్చు. దాని తర్వాత ఇంకా స్పిన్ కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట, టెంపరేచర్ కూడా మనం పెంచుకోవచ్చు. ఇక్కడే ఉంటుంది టచ్ మోడ్ అన్నమాట ఇది. ఇంకా మనం అన్నీ చేస్తాం కాబట్టి బట్టలు అనేది ఇంకా వాష్ చేసేస్తుంది.